కొబ్బరికాయతో ఈ దీపం పెడితే జాతకం మారి అదృష్టం తలుపు తడుతుంది అప్పుల బాధలు తీరి జన్మ జన్మల దరిద్రం తొలగిపోతుంది మరి కొబ్బరికాయతో దీపాన్ని ఎలా పెట్టాలి కొబ్బరికాయతో ఎలాంటి పరిహారం చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు మీరు మొదటిసారి కనుక మా ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఎప్పటికప్పుడు ఇలా చేస్తే వీడియో కూడా వస్తాయి ఇక విషయంలోకి వెళ్దాం కొబ్బరి బోండానికి సంబంధించి తాంత్రిక పరిహారాన్ని పాటించినట్లయితే అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి అప్పుల వలయంలో కొట్టుమిట్టాడుతున్న వారు సులభంగా బయటపడతారు కొబ్బరి బోండానికి సంబంధించిన ఈ పరిహారం చేస్తే అప్పుల బాధల నుంచి ఏదో ఒక విధంగా బయటపడతారు అప్పుల బాధలు ఎక్కువగా ఉన్నవారు ఏ రోజైనా సరే ఒక కొబ్బరి బోండాన్ని తీసుకుని దానికి ఒక చిల్లు పెట్టి అందులో నీటిని ఎవరూ తొక్కని చోట పారబోయండి చివరలో కొద్దిగా నీరు ఉండేలా చూసుకోండి ఆ తర్వాత కొబ్బరి బోండాల్లో మీ చేతులతో నవధాన్యాలు కొన్ని వేయండి ఆ తర్వాత కొబ్బరి బోండా చిల్లు పైన ఒక తమలపాకు నుంచండి ఆ తమలపాకుపై ఒక మట్టి ప్రమిదే ఇలా వరుసగా ఏడు రోజు నవధాన్యాలు ఉంచడం వల్ల వాటికి మొలకలు వచ్చి ఉంటాయి వాటిని ఎండబెట్టి పొడి చేసి ఒక డబ్బాలో స్టోర్ చేసుకోండి ఆ తర్వాత ఎవరు తొక్కని చోట కొబ్బరి బొండాన్ని పడేయండి మట్టి ప్రమిదని ఇంట్లో పెట్టుకోండి తర్వాత ఒక పసుపు రంగు క్లాత్ను తీసుకోండి దానికి పసుపు రాసి అందులో నవధాన్యాల పొడిని వేసి మూట కట్టండి ఆ మూటను దేవుడి మందిరంలో పెట్టి రోజు ధూపం వేయండి ఇలా మూడు నెలల పాటు ఆ మూటకు ధూపం వేసినట్లయితే ఇంట్లోని సమస్యలన్నీ తీరిపోతాయి అప్పుల బాధలు తొలగిపోయి ఐశ్వర్యవంతులుగా మారుతారు మీకు ఇంట్లో చికాకులు తొలగిపోయి ఆర్థిక ఇబ్బందుల నుంచి గట్టెక్కుతారు చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు మంచి ఫలితాలను కూడా అందుకుంటారు ఇలా కొబ్బరి బోండంతో దీపం వెలిగించి మీ సమస్యల నుంచి గట్టెక్కండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి